నా పేరు శాగంటి రాజేష్, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు ప్రజావాణికి రావడం జరిగింది. లెటర్ రైడ్ ఇదివరకు 4-5 సార్లు ఇచ్చడం జరిగింది. కైనా కూడా ప్రజావాణిలో 4-5 సార్లు వచ్చారు. ప్రజావాణి 5వ సారి వచ్చిన పరిష్కారం ఏం జరగట్లేదు. అయితే మా వాళ్ళు వచ్చినా కూడా చూస్తాం, పై అధికారులకు చెప్తాం అంటున్నారు, కానీ ఇంతవరకు అయితే ఏమీ యాక్షన్ లేదు. మెగా డిఎస్సిలో 1600 పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా ఉక్త 164-180 పోస్టులు చూపించడం జరుగుతుంది. దాన్ని 1600 పోస్టులు నింపితే 50,000 మంది యాస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్లకు నిరుద్యోగులకు న్యాయం చేసినట్టు జరుగుతుందని మా యొక్క ముఖ్య ఉద్దేశం. కైనా కూడా ఎట్లా గుర్తించి ప్రభుత్వమే వా ఎక్కడి నుంచి జిల్లాల నుంచి వాళ్ళ అధికారుల నుంచి మొత్తం గ్యాదరించి సమాచారం గ్యాదరించి వాళ్ళే చెప్పడం జరిగింది. 1600 పోస్టులు ఉన్నా కూడా 164 పోస్టులు జస్ట్ మేము అప్రోచ్ కావడం వల్ల ఒక 16 పోస్టులను పెంచి 180గా మార్చి, ఈ గత 2 రోజుల నుంచి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, 2 రోజులు మెగా డిఎస్సి అంటారు, కానీ దానిలో 184 పోస్టులు చూపించడం జరుగుతుంది. మొత్తం డిఎస్సిలో 180 పోస్టులు మాత్రమే పీఈటీలో. పీఈటీ అవునవును. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మొత్తం? ప్రతి ఒక్క స్కూల్లో 4790 మొత్తం ఉంటే దాంట్లో 2900 ఉన్నాయి, అంటే వర్కింగ్లో ఉన్నాయి, కానీ ఇంకా 1600 పైచులకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా కూడా 180 పోస్టులు చూపించడం అనేది బాధాకరం. దాని గురించమనే దానికోసమనే మేము ప్రజావాణికి ఇది 3వసారి 4వసారి కలవడం జరుగుతుంది. అయినా కూడా వాళ్ళు పై అధికారులకు చెప్తాం అంటున్నారు తప్ప మాకు న్యాయం జరగట్లేదని మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఎవరైనా మంత్రుల దృష్టికో లేకపోతే ఇంకొక దృష్టికో తీసుకెళ్ళారు ఈ విషయాన్ని? దామోదర్ రాజనరసింహ గారికి 2000 మన గత సంవత్సరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టైంలో సెక్రటరేట్లో కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. దామోదర్ రాజనరసింహ గారు ఇప్పుడు రాదు డిఎస్సి నోటిఫికేషన్, ఆఫ్టర్ పొంగల్ తర్వాత వస్తుందని చెప్పారు. దీంతోపాటు అప్పుడే మన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వెంకటేశం గౌడ్ గడి కూడా ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ వారికి కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా మంత్రుల దృష్టికి ఎవరైతే సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ ఉన్నారో, ఎవరైతే దీని మీద పూర్తి అవగాహన ఉన్నదో వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు 1600 పీఈటీలు ఖాళీ ఉన్నాయని అందరికీ తెలుసు. గత ప్రభుత్వం 164 వేసిందని కూడా తెలుసు. గత ప్రభుత్వం వేసిన సంగతి తెలిసి కూడా కాంగ్రెస్ అభయస్థం మేనిఫెస్టోలో ప్రతి పాఠశాలకు పీఈటీ పెడతాం, ఈ నెంబర్ను కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం కూడా జరిగింది. 1600 పీఈటీల గురించి ప్రతి పాఠశాలలో పీఈటీ వస్తుంది, అభయస్థం మేనిఫెస్టోలో కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ సమయంలో అనేక మంది వ్యాయామ విద్యార్థులు ఆయా నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేలకి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి ప్రచారం చేసి రాత్రులు నిద్రపోకుండా అధికారంలో తీసుకురావడం వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం 1600 పీఈటీ పోస్టులు ఉంటే కేవలం 16 పోస్టులను మాత్రమే యాడ్ చేసి 164, గత ప్రభుత్వం 164 వేస్తే ఈ ప్రభుత్వం 16 మాత్రమే కలిపిన దానికి 1600 పోస్టులు ఖాళీ ఉంటే, మా విన్నపం ఏంటంటే ఇన్ని పోస్టులు ఖాళీ ఉంటే ప్రభుత్వం ఎందుకు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు? ఇప్పటికీ 4 సార్లు వేస్తే ఎందుకు ఇలా జరుగుతుంది? రేపో మాపో నోటిఫికేషన్ రాబోతుంది. మా 50,000 మంది అభ్యర్థులు ఉంటే 164 పోస్టులు ఉండడం ఎంతవరకు సబాబు, ఎంత అన్యాయం అని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజావారికి మేము అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాం అంటున్నారు. ఆర్థిక శాఖ ఆమోదం పొందట్లేదు ఇవి. అక్కడ ప్రభుత్వం గతంలో ఉన్న ఉపాధ్యాయులు ఏమంటారంటే ఆర్థిక శాఖ ఆమోదం తెలియదు మేము ఇవ్వరమని చెప్పారు. కన్సల్ట్ ఎంఈఓ, ఆ స్కూల్ ప్రిన్సిపల్ కూడా మాకు పీఈటీ లేరు, ఇక్కడ చాలామంది విద్యార్థులు అనేక అసంఘ కార్యకర్తలకు బలవుతున్నారు. ఈరోజు క్రైమ్ రేట్ చూసుకుంటే స్కూల్ పిల్లలే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు పీఈటీ లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అవుతుంది. మీరు చూస్తున్నారు గత పాఠశాలలో ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మోడల్ మిగతా స్కూళ్ళలో కేవలం వాళ్ళకి ల్యాక్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్, ల్యాక్ ఆఫ్ సైకలాజికల్ స్ట్రెంగ్త్. ఒక పీఈటీ ఉంటే వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది? ఈరోజు పిల్లలు సమాజానికి అవసరమే తయారవుతారు, కానీ పీఈటీ లేకపోవడం వల్ల సమాజ ద్రోహులుగా తయారవుతున్నారు వాళ్ళు. ఇది ప్రభుత్వ దృష్టికి పోతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు దీని మీద కేర్ చేయట్లేదు, అర్థం కావట్లేదు. మా డిమాండ్ అనేది చాలా సభావమైనది, చాలా ఆచరణకు నోచుకున్నది. పోస్టులు అధికంగా పెంచాలని పెంచాలి, ఎక్కువ వరకు వ్యాయామ విద్యకు విలువియాలి. 1600 పోస్టులు ఉంటే 16 ఇవ్వడం ఏంటి? ఇది ఎంత అన్యాయం? ఆ రోజు మీరు మేనిఫెస్టోలో పెట్టారు, ఆ రోజు మేము మీకు మద్దతుగా తెలిపాం, ఈరోజు రేపు కూడా మేము మద్దతు తెలియబోతున్నాం మీకు. మాకు ఖచ్చితంగా మీరు 1600 పోస్టులను వేసి ఈ మెగా డిఎస్ఎల్ని యాడ్ చేయాలి అనేది మా మనవి.